వసంత, ఓ వసంత, ఆదివారం కూడా వాడిని విడిచిపెట్టబుద్దా? గిడబుస్తున్నావు? నీకోసం మీ ఇంటి వేస్తానే, మీ అయ్యని అడిగితే అది ఎడత వచ్చిందో నాకేం తెలుసు అంటాను. మీ అవ్వని అడిగితే అదే నన్ను కనబడితే ఇంటికి రమ్మంటాంది. ఏమైంది? నేను ఇంటికి రాని ఏం రానిక, ఇంట్లో వాళ్ళనే సల్లగా ఉండమ్మను. మా అయ్య, అవ్వ, మా అన్న వాళ్ళనే ఉండమ్మను. ఇక నేనెందుకు? నేను బతుకనే, నేను బతుక, నేను చత్తా. ఇక పోయి చెప్పుకో వాళ్ళకు నేను బతుక. ఓ మెంటల్ దానా, గట్ల మాట్లాడుతానేమైంది? ఏమైంది, నీకేం పుట్టింది? అసలు ఏమైంది మీ ఇంటికాడ? మా అన్న సీన్గా లేడు. వాడిని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాలనే చదివిస్తారు కదా. మొన్న పదిలో పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ అయిందో లేదో టచ్ ఫోన్ కొనిచ్చిలే, టచ్ ఫోన్. నిన్న 80,000 పెట్టి బండి కొనిచ్చిల్లు. అరే సీనన్న కాలేజీ నర్సంపేట ఉన్నదే, నర్సంపేట పోవాలంటే దూరం కదనే. అబ్బా నువ్వు కూడా మంచిగా మాట్లాడుతున్నావు కదా. ఇక అందరు పోతలే కదా బస్సులల్లో సైకిళ్ళల్లో. అయ్యకు సైకిళ్ళకు కూడా నా మూషాట. ఇంకా మా అవ్వ అయితే ఎండి కొడుకు, వజ్రాల కొడుకు కాలేజీ పోతాడని 2 జతల బూట్లు 2 జతల చెప్పులు 4 జతల బట్టలు కొని తెచ్చింది. వాడు ఒక్కడే చదువుతాడా? నేను చదువుతలేనా? నువ్వు కూడా కాలేజీ పోయేటప్పుడు నీకు సుత కొనిస్తారు తీయరాదే. కొనిచ్చినట్లే ఉన్నది. ఇక ఎప్పుడు దీని పీడ పోతుందా, ఎప్పుడు పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళకూడదామా అని ఏ తాగుబోతానికి ఇచ్చి పెళ్లి చేయకపోతే చాలు. ఓ పోరి, ఇప్పుడు గాయని ఎందుకు ఆలోచిస్తానవే? అసలు ఏమన్నారే నిన్న ఇంట్లో? నా చేతి గాజులు లేక ఎన్ని రోజులకు వెళ్ళి బడికొస్తానే. ఇవాళ ఆదివారం సంత పోయి గాజులు తెచ్చుకుందామని మా అయ్యని పైసలు అడితే అసలే లేవంటాడు. మా అవ్వని అడిగితే శనిక్కాయలు అమ్మినాక ఇస్తానంటాంది. ఎవరన్నా 20 రూపాయలకు శనిక్కాయలకు పూటి పెడతారా? ఓ పిసదానా, ఇప్పుడు గాజానికే ఎడతాను నావే. మరి లేకపోతే నీ అవ్వ గాజులు నేను కొనితారా పోదంపా సంతకు? నువ్వు కొనితే నీకు ఇయ్యొద్దా మళ్ళా? అరే ఇద్దు లేవే, మీ అవ్వ శనిక్కాయలు అమ్మినాకనే ఇద్దులే పోదంపా. ఇక్కడ పైసలు ఎక్కడ ఏమనిచ్చిల్లే? మొన్నగా కొండోళ్ళకు 10 రూపాయలున్నాయి కూలి పైసలు ఇచ్చిల్లు. ఉన్నాయి పోదంపా. నీ పోరి ఒక్కదానివే పోయినవా? నాకు కూడా చెప్తే నేను కూడా వద్దును కదా పత్తేరా? అది కాదే వసంత, బడికొద్దామని జడలేసుకుంటా అంటే కూలోళ్ళు ఎవరు లేరని నన్ను గుంజుకపోయింది. ఇక ఎవరికి చెప్పేటట్టుంది? అబ్బా నాకు చెప్తే వద్దునే. ఇక ఇప్పుడో అప్పుడో ఇంట్లో పైసలు లేనప్పుడు చెప్పరో చేపతో ఉద్ధరించటోళ్ళే, పోకపోతే బాగుండదని పోయింది. సరే కానీ ఇక పద్మం కూడా విలువ రాదే, మంచిగా మాట్లాడుకుంటా పోదాం. ఏ పద్మనే? ఎం పద్మనా? బి పద్మనా? బి పద్మన చల్, అది ఎచ్చిన మొహంది. మొన్న దానయ్య ట్రాక్టర్ కొన్నాడని కింద మీద అవతలేదు. ఎం పద్మనే నా పక్క కుసరానే ఎత్తుపల్లది మచ్చల్ల పద్మ. దానికి ఇద్దామే, అది బాగా జోకు చేస్తుంది, మంచిగా మాట్లాడుకుంటా పోదాం. సరే నే ఇద్దాంలే. ఇప్పుడు ఎవరు పోతారే దాని దగ్గరికి? ఒరే కిట్గా ఇట్రా. అబ్బా అది ఇంకంటే పడ్డనా, ఇది పిలిచి ఏం పని చెప్తుంది ఏమో. పైసలు ఆడతారా? ఇట్రా ఇట్రా మళ్ళా మళ్ళా వదు రారా. ఇది ఒక్కడి ఏ రారా మళ్ళా పోయి ఆడదు. రే పైసలు ఒడి ముట్టుకోకూడదు, మళ్ళీ వచ్చిన ఆడదాం. ఆడంగానే పోయి జల్దీ రాపో. సరే మా దోస్త తెలుసారా ఏం పద్మ, దాని దగ్గరికి పోయి నేను పిలుస్తానని చెప్పి తీసుకురాపో. పైసలు ఆట ఆడాలి, వచ్చినాక ఆడుకుందు పోరాదురా. పోరా మళ్ళీ వచ్చినాక ఆడుకుందు పో, పోయి పోయి తీసుకురా పో, తొందర్రా అటే ఉండేవు. పద్మక్క అబ్బా కిట్టుగా దారా, టైంకి వచ్చిన పెళ్ళి ఉంది దారా కుసారా. ఏంది రా మింగతట్టు చూస్తాను? ఎట్లా కనబడతాను నాకు మీ కళ్ళకు? ఏంది లేకపోతే మీ కండికి నేను ఎట్లా కనబడతానా? అదేమో ఆడుకున్నటువంటి పిలిచి నిన్ను పిలుచుకోరమ్మంటది. నువ్వేమో కూసం పేర్లు చూడమంటావు, ఎట్లా పడతావు మీ కంటికి? నేను పేర్లు చూడమన్నందుకు ఫీల్ అయిన అవురా, చూడకుండా అయితే ఎవరు రమ్మన్నారా? భలే సుభద్రక్క వసంతక్క కూర్చున్న ట్యాంక్ కాడ నేను రమ్మంటాను. వసంత కూడా ముందారా? పోదాం బాయ్. పోయినందే అటే వేయండి, ఇంకొత్తలేడు. అది కాదానే వస్తూనే ఉండే. ఏందే పత్మి గిడికొత్తానికి గింతసేపు అనే సోకులు పడుకుంటూ వస్తుంది సోకులు ఆడి. ఏడనే పురాగా జుట్టే దువ్వుకోలేదు. వీడొచ్చి నువ్వు పిలుస్తానేమని భయ భయ ఉరికొత్తనే ఉంటేని ఏందో చెప్పి ఇక సంగతి. ఇవాళ ఆదివారం కదనే అందరం కలిసి సందక పోదాం అని పిలిచిన. సందక నా దగ్గర పైసలు లేవు. నా దగ్గర నేను ఇత్తగాని రాపోదాం. అవ్వో నువ్వు ఇస్తావు, మొన్ననే 3 రూపాయలు ఇచ్చి భలే నా ఇజ్జత్ అంతా తీసినావు, నేను రాను. ఏ ఇప్పుడు అట్లా ఏ, నేను నీ దగ్గర ఉన్నప్పుడే ఇవి నాకు. ఏమో అవ్వ నేను నమ్మదట్టు లేదు. సరే కానీ గారు నిర్మలని కూడా పిలువరు, అది కలిసిపోదా మాట్లాడుకుంటా. సరే పిలుద్దాంలే. అరే కిట్టుగా నిర్మలక్క తెలుసారా నీకు? ఏ నిర్మలా?
గా నిర్మల రా పొట్టిగుండే తెల్లగా గా ఎల్లయ్య బిడ్డాక గుడెన్క గాకని పట్టుకరా పోరే పోరా నీ చాకులెట్లు కొంటా పోపో పోరాక అరే ఏంద్ర బతి నాడుతుంటే బాగా స్టైల్ చేస్తాను గా మొన్న గా సావుకారి గోడ దూకి జామకాయలు చూసిండ్రు అబ్బా నీకైతే తెలుసక్క నాకు తెలుస్తూనే ఉండే కానీ నువ్వు ఇప్పుడు పోతావా నేను చెప్పిరానా పోదాక్క మరి పోయిరా పో నా దగ్గర ఉన్నాయి రావే నేను పెట్టుకుంటా అందరికి నువ్వే పెట్టుకుంటావా అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ పైసలు 150 రూపాయలు ఉన్నాయి నీకు డజన్ గాజులు నాకు డజన్ గాజులు దానికి కావాల్సింది అది కొనుక్కుంటా దీనికి కావాల్సింది దీనికి కొనుక్కుంటది కిట్టుగానికి మాత్రం పుల్లైసులు కొనిద్దాం ఇక మిగిలిన పైసలు మనం కూడా ఏదో ఒకటి కొనుక్కొని తిందాం ఇంక వదండి పోదాం ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ ఇస్తారు కదా పైసలు మళ్ళా ఏమో నేను నాకు కొద్దిగా నమ్మబుద్ధి అయితే ఇవ్వాలి మళ్ళా ఈ ఆకులన్నీ అరే మనం ఇక్కడ చుట్టుపక్కల చెట్లు పెట్టినాం కదా ఎట్లనే మరి అసలు బళ్ళే చెట్లే లేవు ఏమైంది ఇక్కడ గీరకపోయింది నిన్న మా అయ్య బగ్గదాగు వచ్చి మా అవ్వను కొడతా అంటే మధ్యలో పోయింది నాకు కూడా పడ్డాయి అయ్యో అట్లయితే ఎట్లనే ఈ పాలు అట్లా జరిగింది అనుకో తినే భూవాల ఈశం కల్పిస్తాడు దెబ్బకు చేస్తాడు ఏదో మజ్జాక్ అంటేనే అయ్యని చంపుతా ఆడేవాడన్నా అక్క నువ్వు చంపినా చంపుతావు ఏం రో గుజ్జింది అనుకో గెక్కు మనాలే మళ్ళా అవునేమి జబర్దస్త్ చూసిల్లానే అందులో ఒక జోక్ గుర్తుందా మీకు ఇగో ఒకడు వచ్చి ఒకరిని అడుగుతారు కదా అరే నీ పేరు ఏం పేరు అంటే మిరపకాయల యాదగిరి అంటాడు అదేంటి సార్ మీరు మిరపకాయని ముందు పెట్టుకున్నారంటే ఏమైంది పైసలు ఇంటి కూడా మర్చి వచ్చింది ఏంది పైసలు మర్చి వచ్చినవా నీ మొహాలన చెప్పు అది కొనిస్తా ఇది కొనిస్తా పైసలు రేపు ఇల్లి ఇయ్యాలి ఇల్లి కొద్దిగా అయినా కీలని బాగా కథలు పడుతుంది కానీ ఏమైంది ఇప్పుడు నిజంగానే పైసలు ఇంటి కూడా మర్చి వచ్చింది పైసల ముఖం చూసినావానే అరే పైసలు నిజంగా ఇంటి కూడా ఏ దొంగ ముఖం అన్ని దొంగ ముచ్చట్లు చెప్తుంది ఆఖరికి అనుకుంటూనే ఉన్నా నేను భద్రక్క ఏంద్రా నీ దగ్గర పైసలు ఉన్నాయా ఆ డౌట్ నీకు కూడా వచ్చిందా రా అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఫోజులు కొడుతా ఒరే నిజంగా రా ఇంటి దగ్గర ఉన్నాయరా పైసలు ఇంటి దగ్గర మర్చి వచ్చినా అక్క అక్క తెలివి బాగున్నది అక్క నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారా రా పోరా కిట్టి అన్నవా అక్క నిజంగా రా చెప్తే నమ్ముతలేవేంద్రా ఏ ఊకో అక్క నీకు ఇసుకోండి షార్నే అయినా ఒరే నిజంగా రా ఇంటి దగ్గర మర్చి వచ్చిండ్రా పైసలు ఇంటి కాడ ఎట్లా మర్చి వేస్తావు అక్క ఏ అక్క ట్యాంకర్ అన్నా అక్క నీ కొనిస్తా అన్నా లేదా అన్నారా పైసలు ఉన్నాయని అన్నా మరి అన్నాక సగం దూరంగా వచ్చి మీ ఎందుకు నడిచి అరే నిజంగా ఇది కనబడతలేదా అని తొందరగా ఉరికొచ్చిన ఆశ పైసలు మర్చిపోయింది మస్తు చెప్తాను కంటే ఇక నువ్వు గిట్లా మర్చేస్తావా అక్క ఏ అప్పుర్రే ఇప్పుడు పోయి తెచ్చుకుందాం బాండి ఏ పోయినట్టే ఉన్నీ నువ్వు వచ్చే వరకే పొద్దు ముక్తే తెల్లారు ఆడ పోతారు మరి ఇప్పుడు ఏం చేద్దాం రా ఏం చేస్తావు ఈ అందరూ ఇంటికి పోతుంది మళ్ళీ వచ్చే వారం పోదు చేపలు పేపర్లు నమ్ముతావు అరే పోయి చేపలు పడదాంపా